नौवकुमी सभलोपल नौवकुमी तल्लिदंड्री नाधुलतोडन नौवकुमी परसतितो नौवकुमी विप्रवरुल नयमिदि सुमती। వెల్కమ్ టు పందంగి సడ్డ. ఈరోజు మనం చెప్పుకోబోయే పద్యం నవ్వకుమి సభలోపల నవ్వకుమి తల్లిదండ్రి నాథుల తోడన్ నవ్వకుమి పరసతితో నవ్వకుమి విప్రవరుల నయమిది సుమతి. 84 కోట్ల జీవరాశులు ఉన్నటువంటి ఈ విశ్వంలో భగవంతుడు నవ్వే అవకాశాన్ని, అదృష్టాన్ని ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు. దీన్ని బట్టి నవ్వు ఎంత విలువైందో మనం తెలుసుకోవచ్చు. నవ్వు 4 విధాల చేటు అన్నారు పెద్దలు. నవ్వు 40 విధాల గ్రేటు అని కూడా అదే పెద్దలు అన్నారు. మనం ఒక్కసారి నవ్వటం వల్ల శరీరంలో 150 రకాల కండరాలు కదులుతాయట. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంతేకాదు, మనిషి నవ్వటం వల్ల అత్యంత అందంగా కూడా కనిపిస్తారు అని చాలామంది పరిశోధకులు వాళ్ళ పరిశోధనలో వెల్లడించారు. ఏది ఏమైనా బద్దెం చెప్తున్నారు, నవ్వకుమి సభలోపల నవ్వకుమి తల్లిదండ్రి నాథులతోడ నవ్వకుమి పరసతితో నవ్వకుమి విప్రవరుల నయమిది సుమతి అని. అంటే నవ్వకూడదట, సభలో కానీ తల్లిదండ్రుల ఎదుట కానీ నాథుల ఎదుట, నాథులు అంటే యజమానులు, మనం ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే ఆ యజమానుల ఎదుట కానీ, లేదంటే పరాయి ఆడవాళ్ళతో కానీ, ఆడవాళ్ళైతే పరాయి మగవాళ్ళు అనుకోవచ్చు కాబట్టి పరాయి మగవాళ్ళతో పరాయి ఆడవాళ్ళతో కలిసి నవ్వకూడదట. విప్రవరులు, విప్రులు అంటే బ్రాహ్మణులు, వీళ్ళని ద్విజులు అని కూడా అంటారు. ద్వి అంటే రెండు, జ అంటే పుట్టటం, 2 సార్లు పుట్టటం. అంటే వాళ్ళు అమ్మ కడుపులో నుంచి ఒకసారి పుడతారట, మరోసారి ఉపనయనం చేసినప్పుడు పుడతారు అని చెప్పుకుంటున్నారు, చెప్తారు పెద్దలు. కాబట్టి బ్రాహ్మణులు అనేవాళ్ళు 2 సార్లు పుడతారట, అందుకనే ద్విజులు అంటారు. కాబట్టి ఇది ఇలాంటి పండితుల ఎదుట, బ్రాహ్మణుల ఎదుట కూడా నవ్వకూడదండి. నవ్వకూడదు అంటే తల్లిదండ్రుల దగ్గర నవ్వకుండా, లేదంటే యజమానుల దగ్గర నవ్వకుండా, 4 ఉన్న చోట నవ్వకుండా, తర్వాత విప్రవర్లతో నవ్వకుండా, ఆడవాళ్ళైతే మగవాళ్ళతో కలిసి, మగవాళ్ళైతే ఆడవాళ్ళతో కలిసి నవ్వకుండా. మరి ఎక్కడ నవ్వాలి, ఎలా నవ్వాలి అంటే ఎవరు ఎక్కడైనా నవ్వచ్చు, కానీ అకారణంగా అసందర్భంగా నవ్వకూడదు అనేది ఈ పద్యం భావం. అవి కాకుండా సుమతి శతకకర్త రాసినటువంటి కాలానికి చెందినటువంటి పద్యం కాబట్టి ఆనాటి సమాజానికి ఇది అప్లై అవుతుంది. ఆనాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, కండిషన్స్ కావచ్చు, రిస్ట్రిక్షన్స్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆనాటి సమాజానికి అప్లై అయ్యే విధంగా ఈ పద్యం ఉండి ఉండొచ్చేమో, కానీ నేటి సమాజానికి కాస్త ఆలోచించాల్సినటువంటి విషయం అన్నమాట. ఏది ఏమైనా అసందర్భంగా అకారణంగా ఎక్కడా కూడా నవ్వకూడదు. నవ్వకుమి సభలోపల, నవ్వకుమి సభలోపల, నవ్వు 4 విధాల చేయటం అంటాం కదా, నవ్వకుమి సభలోపల అంటే 4 ఉన్న చోట, ఒక మీటింగ్లో కానీ ఒక సభలో కానీ నవ్వకూడదు అంటున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ నవ్వు 4 విధాల చేయటం అనేది? మనం చూసినట్లయితే రామాయణ కాలం నుంచి రావటం జరిగింది. రామాయణంలో రాముడు రావణాసుడిని సంహరించి సీతాదేవితో కలిసి, అంటే అగ్నిప్రవేశం చేయించి సీతాదేవితో కలిసి అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత రామ పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు ఒక్కసారిగా పక్కు నవ్వాడు. నవ్వితే సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకుంటూ ఉండిపోయారు. కారణం ఏమిటి, ఈవెన్ రాముడు సీతతో సహాకురాడు. రాముడు అనుకుంటంట, 7 కాలం పాటు లంకలో ఉన్నటువంటి సీతను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పట్టాభిషేకం చేసుకుంటున్నాడు మా అన్నయ్య అనేసి నా గురించి అనుకుంటున్నాడా అని రాముడు అనుకున్నాడ. అందుకోసం నవ్వుతున్నాడా? సీత అనుకుందంట, నేను చెప్పాను వినిపించుకోలేదు నా తల్లి సీత, నా మీద లేనిపోయి నిందలు వేసింది, అందుకని గీత గీసి నేను రాముని వెతకటం కోసం వెళ్ళాను. గీత దాటొద్దని చెప్పినా కానీ వినిపించుకోకుండా గీత దాటి వెళ్ళిపోయింది. గీత దాటినందుకు పరిహారంగా రావణ లంకను చేరుకోవాల్సి వచ్చింది. ఆవిడ వల్ల కదా ఇంత యుద్ధం జరిగింది, ఇంతమంది నాశనం అయిపోయారు. ఆవిడ ఇప్పుడు వచ్చి ఏమీ పట్టనట్టుగా
నా అన్న అన్న సీత పక్కన కూర్చొని పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటోంది అని నా గురించి ఏమైనా అనుకుంటున్నాడా లక్ష్మణుడు అని అనుకుందట సీత. తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయించడం కోసం 14 ఏళ్ల పాటు రాముణ్ణి వనవాసానికి పంపించింది. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత అదే రాముడికి పట్టాభిషేకం చేయిస్తుంది. తల్లి కైక ఎంత గొప్పదిరా అని నా గురించి ఏమైనా అనుకుంటున్నాడా అని అనుకుని కైక కాస్త బాధపడుతూ ఉన్నాడు. తర్వాత చూస్తే సుగ్రీవుడు సొంత అన్నని చంపినటువంటి రామచంద్రుడి పట్టాభిషేకంలో సుగ్రీవుడు పాల్గొంటున్నాడు. ఎంత గొప్ప విషయం, ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అన్న పోయాడన్న బాధ ఏ కోశానా లేదు సుగ్రీవుడికి అని నా గురించి అనుకుంటున్నాడా అని సుగ్రీవుడు అనుకున్నాడు. అంగదుడు తండ్రిని చంపినటువంటి చిన్ననాన్నతో కలిసి రామ పట్టాభిషేకానికి వచ్చాడు. నాన్న పోయాడన్న బాధ నాన్నను చంపిన వాడి మీద కోపం ఏమాత్రం కనిపించటం లేదు అని నా గురించి అనుకుంటున్నాడా అని అంగదుడు అనుకున్నాడట. అనుకుని నవ్వాడా లక్ష్మణ స్వామి అని అంగదుడు అనుకున్నాడు. సొంత అన్న చావుకు కారణమై ఎవరి చేతనైతే అన్నను సంహరింప చేశాడో అతని పట్టాభిషేకంలో విశిష్ట అతిథిగా ముఖ్య అతిథిగా వచ్చి కూర్చున్నాడు విభీషణుడు. ఎంత గొప్ప కార్యం ఇది అని నా గురించి అనుకుని ఏమీ నవ్వుకోవటం లేదు కదా లక్ష్మణ స్వామి అని విభీషణుడు అనుకుంటాడు. రాముడు, సీత, కైక, సుగ్రీవుడు, అంగదుడు, విభీషణుడు వీళ్ళు మాత్రమే కాదు సభలో ఉన్నటువంటి అనేక మంది నా గురించే నవ్వుకున్నాడా లక్ష్మణుడు, నా గురించే నవ్వుకున్నాడా అని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకుంటూ ఉండిపోయాట. చివరికి రాముడు అడిగాడట, లక్ష్మణ ఎందుకు అకారణంగా అసందర్భంగా అలా ఒక్కసారిగా పక్కున నవ్వేశావు అని అడిగితే అన్న 14 ఏళ్ల పాటు నేను మీకు కంటికి రెప్పలా కాపాడుకున్నాను, పగలనక రాత్రి అనక నిద్రాహారాలు మానాను, 14 ఏళ్లలో నా దీక్ష పూర్తయ్యే వరకు ఒక్కసారి కూడా నా కంటి దరిదాపులకు కూడా రాని నిద్రాదేవత ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి మీద పడిపోతుంది, నాకు నిద్ర ఆగటం లేదన్నయ్య. ఆమెను చూసి నిద్రాదేవతను చూసి నాకు నవ్వు వచ్చి ఒక్కసారిగా నవ్వాను అన్నాడు. అంటే రాముడు అడిగాడు కాబట్టి లక్ష్మణుడు ఎందుకు నవ్వాడు అనే విషయం బయటపడింది. ఒకవేళ రాముడు అడగకుండా ఉన్నట్లయితే ఎవరికి వారే నా గురించే నా గురించే నా గురించే అనుకుంటూ ఉండేవాడు. అందుకనే నవ్వు నాలుగు అంటే 1, 2, 3, 4 అని కాదండి, ఇక్కడ అనేకం. నవ్వు అనేది అనేక రకాలుగా చెడు. ఎప్పుడండి అసందర్భంగా అకారణంగా నవ్వినట్లయితే అది చెడు, దానివల్ల ఇబ్బంది. మీరు చూస్తుంటారు ఆ మూవీ చూస్తుంటారు నితును సమంత, అందులో బేబీ మామ చచ్చిపోతుంది, బేబీ మామ చచ్చిపోయింది అనేది ఈ సమంత నవ్వుతూ ఉంటే నితిన్ అండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అందరూ కలిసి హీరోయిన్ని బయటికి తీసుకొని వచ్చేస్తారు. అంటే అందరూ ఏడుస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్లో మనం మాత్రమే నవ్వితే, అందులో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తుంటే మనం నవ్వుతూ ఉన్నాం అనుకోండి, అది అసందర్భం, అకారణం, చాలా రకాల గొడవలకి, అనర్థాలకి దారితీస్తుంది. అందుకే నవ్వకుమి సభలోపల, నవ్వకుమి తల్లి తండ్రి నాధుల తోడన్, తల్లి ముందు, తండ్రి ముందు, తర్వాత యజమానుల ముందు, పెద్దవాళ్ళ ముందు నవ్వకూడదట. అంటే ఎట్లా? అకారణంగా, అసందర్భంగా. నవ్వకుమి పరసతితో, పరాయి ఆడవాళ్లతో కలిసి నవ్వకూడదు. ఒకవేళ అంటే అది ఆ కాలానికి సంబంధించినటువంటి పద్యం కాబట్టి పరాయి ఆడవాళ్లతో కలిసి నవ్వకూడదు. ఏ కాలమైనా ఏ ఇదైనా కానీ పరసతితో అండ్ పరపతితో, పరపతి అంటే పరాయి మగవాడు, పరసతి అంటే పరాయి ఆడవాడు. ఇంకా చెప్పాలంటే పరాయి వ్యక్తి యొక్క భార్యతో కలిసి నవ్వకూడదు, పరాయి వ్యక్తి యొక్క భర్తతో కలిసి నవ్వకూడదు. ఎందుకంటే ఏ కాలమైనా క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఆ కాలంలో మగవాళ్ళకి కాస్త వెసులుబాటు ఉండేది, అది వేరే విషయం. కానీ ఈ కాలానికి వస్తే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సమానం, క్యారెక్టర్ అనేది అందరికీ ఇంపార్టెంట్. కాబట్టి పరాయి వ్యక్తి యొక్క భార్యలతో కలిసి నవ్వకూడదు, పరాయి వ్యక్తి యొక్క భర్తలతో కలిసి నవ్వకూడదు. దానివల్ల చాలా రకాల అనర్థాలకు దారితీస్తుంది, కుటుంబాలు, సంసారాలు కూడా నాశనం అయిపోతాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నవ్వకుమి విప్రవరుడు, బ్రాహ్మణుల ఎదుట, పండితుల ఎదుట, గొప్పవాళ్ల ఎదుట, జ్ఞానవంతుల ఎదుట కూడాను మనం అకారణంగా నవ్వకూడదు అన్నమాట. ఏది ఏమైనా కానీ అకారణంగా నవ్వకూడదు, అసందర్భంగా నవ్వకూడదు అనేది ఈ పద్యం యొక్క భావం. ఇకపోతే అంటే నవ్వటం ఒక నేరంగాను, లేదంటే అంటే ఇప్పుడు లక్ష్మణుడు సభలో నవ్వటం అనేది జరిగిన తర్వాత నవ్వు నాలుగు విధాలు చేయటం అనే
కాన్సెప్ట్ బయటికి రావడం, ఆ తర్వాత నుంచి నవ్వకూడదు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఎవరు ఎదుట పడితే వాళ్ళ ఎదుట నవ్వకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ కావడం జరిగింది. అది నవ్వకూడదు 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 అంటే కండిషన్స్తో రిస్ట్రిక్షన్స్తో ఉన్నటువంటి నవ్వకూడదు అనేటువంటి సిద్ధాంతం ఈనాటి కాలానికి ఎలా అయిపోయిందంటే అసలు నవ్వుని మర్చిపోయే స్థాయి వరకు వచ్చాం. రకరకాల అంటే నవ్వచ్చు, నవ్వించవచ్చు, నవ్వి పోవచ్చు, నవ్వుతూ ఉండొచ్చు, నవ్వి చావచ్చు, నవ్వుతూ చావచ్చు, నవ్వుకోవచ్చు, ఇలా అంటే చాలా రకాలు నవ్వుకో రకరకాలు ఉన్నాయి. చిరునవ్వు, ముసిముసి నవ్వులు, పగలబడి నవ్వరటాలు, వికటాట్టహాసాలు, ఎగతాళి నవ్వులు, ఇలా చాలా రకాల నవ్వులు కూడా మనకి ఉన్నాయి. అంటే ఈ సందర్భాన్ని బట్టి సందర్భానుగుణంగా మనం నవ్వుతూ ఉండాలి. కొంతమంది నవ్వుతారు, జస్ట్ స్మైల్, చిన్న నవ్వు నవ్వుతారు, ఎంత అందంగా కనిపిస్తారు, ఎంత బ్రైట్నెస్ ఉంది, ఎంత కళ ఉంటుందో ఆ నవ్వులు. అంటే నవ్వకూడదు నవ్వటం అంటే ఇలాంటి కాన్సెప్ట్ దగ్గర నుంచి చూసుకుంటూ వస్తే మనం ఈరోజు అసలు నవ్వు అనేది మర్చిపోయే స్థాయికి వచ్చాం. అట్ ది సేమ్ టైం కొన్ని కొన్ని చోట్ల అయితే అసలు వికటాట్టహాసాలు, పక్కపక్క నవ్వటాలు, ఎగతాళి నవ్వులు, ఎలా పడితే అంటే దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్, సందర్భ కండిషన్స్ లేనటువంటి నవ్వుల్ని కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను నవ్వటం వల్ల మనుషులు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారని, చాలా రకాల అంటే కొన్ని రకాల వ్యాధుల్ని నయం చేయడానికి లాఫ్టర్ థెరపీ నవ్వు అనేది కూడా ఉపయోగపడుతుందని 1964లో నార్మన్ ఫిజిన్ అనే ఒక శాస్త్రవేత్త ఫైండ్ అవుట్ చేశారు. ఆయన ఈ పాజిటివ్ లాఫ్టర్ థెరపీ లేదా పాజిటివ్ లాఫ్టర్ థింకింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని కీళ్ల నొప్పులు లాంటి వ్యాధుల్ని సమూలంగా నాశనం చేయగలిగారు అనేది మనకి చారిత్రక పరిశోధనల ఆధారంగా కూడా మనకు తెలుస్తుంది 1964లో. ఇకపోతే 1995లో మదన్ కటారియా అనే అతను లాఫింగ్ క్లబ్, మొట్టమొదటి లాఫింగ్ క్లబ్ని మన దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది 1995లో. సో కాబట్టి ఇక్కడ నవ్వడానికి రకరకాల కండిషన్స్ ఉన్నటువంటి డేస్ నుంచి నవ్వటానికి ప్రత్యేకంగా క్లబ్లని ఏర్పాటు చేసుకునేటువంటి డేస్ వరకు కూడా మనం ట్రావెల్ చేస్తూ రావటం జరిగింది. ఏది ఏమైనా నవ్వటం అనేది ఈరోజు కాస్త మనుషులు మర్చిపోయినటువంటి అంశంగా, ఎట్లా ప్రశాంతంగా నవ్వటం, మనస్ఫూర్తిగా నవ్వటం లాంటి ఈ అంశాలను తీసుకున్నట్టయితే మనిషి ఆల్మోస్ట్ ఈ ప్రశాంతంగా నవ్వటానికి, మనస్ఫూర్తిగా నవ్వటానికి కాస్త దూరంగా ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, నవ్వి పోవాలి, నవ్వుతూ రావాలి, నవ్వుతూ పోవాలి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను అసందర్భంగా అకారణంగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, పెద్ద చిన్న తారతమ్యాలని మర్చిపోయి నవ్వామంటే ఆ నవ్వు చాలా రకాల అనర్థాలకి చోటిస్తుంది అని మనకి పద్యం ద్వారా తెలుస్తుంది. నవ్వకుమి సభలోపల నవ్వకుమి తల్లి తండ్రి నాథుని తోడని, నవ్వకుమి పరసతితో నవ్వకుమి విప్రవరుడ నయమిది సుమతి. మీ అందరికీ తెలిసినటువంటి చిన్న ఎగ్జాంపులే ద్రౌపది. మైసభలో కాలుసారి లేదంటే భ్రమపడి పడిపోయినటువంటి దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్వింది. కేవలం ద్రౌపది నవ్వినటువంటి నవ్వుని మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే దుర్యోధనుడికి ఆ నవ్వు అనువనువునా పుచ్చుకుంది. ఆహా, ఒక వనిత, ఒక ఆడది నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతుందా అని ఒక అనే మాట అనే కాన్సెప్ట్ అది అది లోపల గుచ్చుకొని ఉండటం వల్ల కురుక్షేత్ర సంగ్రామం వరకు, అఫ్కోర్స్ ఫైనల్గా చనిపోయింది కౌరవులు, అది వేరే విషయం, కానీ ఎంత రాద్ధాంతం జరగడానికి కారణం ద్రౌపది నవ్వుగా మనం చూసుకున్నట్లయితే ఎన్ని అనర్థాలు. చివరికి దుర్యోధనుడు లాక్కొచ్చి, దుర్యోధనుడు ఆర్డర్ చేస్తే దుశ్శాసనుడు వెళ్ళిపోయి ఏకవస్త్రగా ఉన్నటువంటి ద్రౌపదిని జుట్టు పట్టుకొని లాక్కొని రావడం, దుర్యోధనుడు తొడ మీద కూర్చోపెట్టుకోవడం, తొడ మీద కూర్చోమని అడగటం ద్రౌపదిని, అదే ద్రౌపదిని పాండవులు సరైనటువంటి మగవాళ్ళు కాదు, సరైన భర్తలు కాదు, నీకు తగినవారు కాదు, మరొక భర్తని చూసుకో ఎంచుకో అని కర్ణుడు ద్రౌపదిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడటం, ఇలాంటివన్నీ చూసుకుంటూ పోతే ఎంత ప్రాణ నష్టం, ఎంత ధన నష్టం, ఎంత ఆస్తి నష్టం, కేవలం ద్రౌపది నవ్వు దుర్యోధనుడికి గుచ్చుకోవటం వల్ల. కాబట్టి అకారణంగా అసందర్భంగా నవ్వితే ఇలాంటి అనర్థాలే వస్తాయని మనం ఈ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు.